ఎయిడెడ్ పాఠశాలల విషయంలో విపక్షాలు విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని సీబీసీఎన్సీ సౌత్ జోన్ ప్రెసిడెంట్ డాక్టర్ ముతాబత్తుల రత్నకుమార్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు సీబీఎం చర్చిని ఆయన సందర్శించారు. ఎయిడెడ్ పాఠశాలలను బలవంతంగా తీసుకోవడం లేదని, యాజమాన్యం నడిపించలేని స్థితిలో ఉంటేనే ప్రభుత్వానికి అప్పచెప్పాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఎయిడెడ్ స్కూల్స్ రద్దు చేస్తున్నారనే ఒక ఆరోపణని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎదుర్కొంటాం. అయితే ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల్లో ఎయిడెడ్ స్కూల్స్ బయట కొన్ని పార్టీలు కానీ కొంతమంది నాయకులు కానీ చెప్తున్న విధంగా మాత్రం జరగట్లేదు. కేవలం ప్రభుత్వం మీద బురద జరగడానికి మాత్రం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, అలాగే కమిషనర్స్ కానీ ఆర్టీసీ కానీ ఎయిడెడ్ స్కూల్స్ మీద ఒత్తిడి తేవట్లేదు. కేవలం మీరు రన్ చేయలేకపోతే, మీరు కానీ రన్ చేయలేకపోతే ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ చేయండి అని అంటున్నారు తప్ప, బలవంతంగా ఈ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలని బలవంతంగా ప్రభుత్వం వారు లాగుకోనట్లేదు, తీసుకోవట్లేదు. అదేవిధంగా కొంతమంది నిన్న మేము విశాఖపట్నంలో కూడా కొంతమంది మన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎయిడెడ్ వ్యవస్థనే ప్రభుత్వం నాశనం చేసేస్తుందని, అలాగే ఎయిడెడ్ వ్యవస్థలో ఈ ప్రభుత్వం ఆస్తులన్నీ తీసేసుకుంటుంది అని అన్న మాత్రం చాలా తప్పది. మాకు రిటర్న్గా ప్రభుత్వం వారు కమిషనర్ గారు మాకు ఇచ్చారు, మీరు ఎయిడెడ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ని మీరు రన్ చేస్తే, లేదా మీరు రన్ చేయలేని అలా మాకు హ్యాండ్ఓవర్ చేయండి అని రిటర్న్గా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ మరి కొన్ని అయితే ప్రైవేట్గా చేసుకోవడానికి అంతకుముందు విషయం జరిగింది. నేను ఒక విషయం ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నాను, గతంలో చాలా ఎయిడెడ్ యాజమాన్యాలు గవర్నమెంట్ తీసేసుకుంటే బాగుండు, గవర్నమెంట్ తీసేసుకుంటే బాగుండు, గవర్నమెంట్ ఉంటే డెవలప్ అవుతుందని అని అనడం జరిగింది. చాలామంది యాజమాన్యాల మీద అనేకమైనటువంటి తప్పుడు కంప్లైంట్లు పెట్టి అనేకమైనటువంటి ఇది చేయడం జరిగేది. ఇక ఈ మేనేజ్మెంట్ మీద కొంతమంది అప్లయన్స్ అయితేనేమి, కొన్ని పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, అలాగే కొంతమంది పేరెంట్స్ అయితేనేమి. ఇప్పుడు గవర్నమెంటే ప్రత్యేకించి స్కూల్స్ తీసుకుని డెవలప్ చేస్తానంటే దానికి వ్యతిరేకంగా విద్య వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో మొట్టమొదటిసారిగా 1874 మన కాకినాడ కేంద్రంగా స్థాపించబడినటువంటి సంస్థ కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ సిబిఎం, అలాగే 1947-48 ద కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ ద కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థర్న్ సర్కస్గా రూపుదిద్ది, అప్పటికి 314 చర్చెస్, అలాగనే 200 స్కూల్స్, అలాగనే 8 హాస్పిటల్స్ ఆ సంస్థకి ఆనాడు మద్రాస్ హైకోర్టు ద్వారా రావడం జరిగింది. మరి వాటిని నేను అధికారిగా వచ్చినప్పటి నుంచి, సంస్థ అధినేతగా సంస్థ అధ్యక్షునిగా ఉన్నటువంటి అప్పటి నుంచి సుమారు 1300 చర్చెస్ని స్థాపించడం జరిగింది. మొత్తం కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ తరఫున సుమారు 1300 చర్చెస్ పైబడి ఇప్పుడు ఈవేళ ఈ యొక్క ఈ 100 ఉన్నటువంటి టైంలో ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. స్కూల్స్ కూడా అనేక స్కూల్స్ మేము అభివృద్ధి చేసాం. ఇప్పుడు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాము, అలాగే హాస్పిటల్స్ కూడా పునరుద్ధరించడానికి నీతిగా వాటి దానికి సంబంధించినటువంటి ఏమేమి అవసరాలు ఉన్నాయో, బెడ్స్ పెంచడం కానీ, తర్వాత దానికి సంబంధించినటువంటి ఏమేమి అవసరాలు ఉన్నాయో మేము కమిటీలో తీర్మానం చేయటం. ఈ 1900 ఎప్పుడైతే 60 నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ విషయంలో దేంట్లో కొన్ని ప్రాపర్టీస్ కొంతమంది కొన్ని రకాలుగా దాన్ని చేయడం, అలాగే సుమారు 10,000 ఆస్తిని మరలా నా పరిపాలనలో 2000 నుంచి టిల్ డేట్ వరకు కూడా సుమారు ప్రభుత్వం ద్వారా కానీ, అలాగే న్యాయస్థానం ద్వారా మన సంస్థలో అంగీకృతం అయిపోయినటువంటి 10,000 రూపాయలు